నేను ఇంతమంది న్యాయమూర్తులకు పంపిస్తున్న కారణం కూడా అదే ఇంతమంది పత్రికాధిపతులకు ఎలక్ట్రానిక్ మీడియా అధిపతులకు చాలా ఏజెన్సీలకు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు అత్యున్నత రాజ్యాంగ వ్యవస్థలకు ఈ విషయం వల్ల దృష్టిలోకి తెస్తున్న కారణం ఏంటంటే ఈ దేశంలో 600 అయినా సరే రాజకత వస్తుంది భరించరాని హింస చెలరేగుతుంది భారత సమాజం యొక్క ఉనికి ప్రశ్నార్థకమవుతుంది శాంతి భద్రతలకు విఘాతం ఏర్పడుతుంది ఇవన్నీ ఎవడు చంపుతారో అర్థం కాని పరిస్థితి వస్తుంది అటువంటి ఉద్రిక్తతలు చోటు చేసుకుంటాయి అనవసరమైనటువంటి అనారోగ్యకరమైనటువంటి అన్హెల్దీ సిచ్యువేషన్స్ విచ్ ఆర్ నాట్ డిజైరబుల్ అనేక మౌలిక సమస్యల పరిష్కారం కాలేదు తాగుటానికి నీళ్లు దొరకవు కరెంటు దొరకదు సాగునీళ్లు దొరకవు ఇలాంటి అనేక రాష్ట్రాల రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వీటన్నిటిని పక్కన పెట్టి వీటి మీద ఏం పని చేయకుండా ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలను కూలగొట్టడం వాళ్ళని బలహీనపరచడం రాజ్యాంగ సంస్థలను దుర్వినియోగం చేస్తూ మా ఇష్టం మేము ఏదైనా చేయగలం ఇది అన్ని రాష్ట్రాల డీజీపీలు కూడా పంపిస్తామనండి వీళ్ళు చాలా దుర్మార్గులు ఉన్నారు వీళ్ళు ఎన్ని క్రైమ్స్లో ఉన్నారు ఎక్కడెక్కడ ఉన్నారు 24 మంది ముఠా ఉన్నాం మేమని చెప్తారు వాళ్ళు డిక్లేర్ చేస్తున్నారు 24 మందిది ఇదే కార్యక్రమం అంట ఇక వేరే పని లేదు మఠాధిపతుల రూపాలు వేషాలు మీదికి చెప్పేది స్వాములు చేసేదేంటి ఇగో ఈ పని మీరు చూస్తారు ఇప్పుడు ఇటువంటి దుర్మార్గమైన భయంకరమైన అత్యంత హేయమైన అప్రజాస్వామికమైనటువంటి దేశ ప్రయోజనాల దృష్ట్యా ఏమాత్రం వాంఛితం కానటువంటి ఈ పరిస్థితులు మారాలి ఇది మార్చవలసినటువంటి పరిస్థితి బాధ్యత ప్రజలు తమ యొక్క స్వామ్యాన్ని ఈ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలదే యువతదే విద్యార్థులదే దేశంలో ఉన్న మేధావులదే ఎవరు దీని మౌనంగా ఉన్నా చాలా పెద్ద ప్రమాదం వస్తుంది అటువంటి ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతాం తప్పకుండా రాబోయే రోజులలో జేపీ మూమెంట్ లాంటి మూమెంట్స్ కూడా మీరు చూడబోతారు ఇష్టం ఉన్న పద్ధతులండి ప్రహార్ మేము మధ్యప్రదేశ్ ఊలగొట్టినాం కర్ణాటక ఊలగొట్టినాం మీరు చూస్తారు కర్ణాటక ఎట్లా ఊలగొట్టినామో చెప్తారు ఎమ్మెల్యేలకు ఏం వేషాలు వేయించినామో కూలీలలాగా వేషాలు వేయించి ఎట్లా ట్రాక్టర్లు తీసుకుపోయినామో అవన్నీ చెప్తారు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాం ఏ విమానంలో పోయినాం ఓపెన్గా వాళ్ళకు భయం కానీ సిగ్గు కానీ లజ్జ కానీ ఇవాళ వింటరేమోనే విన్నా కానీ మమ్మల్ని ఎవరేం చేస్తారు మేము ఏదైనా చేయగలం ఈ దేశంలో మాకు ఎదురేలేదు ఈ దేశంలో అనేటువంటి ఒక దురహంకారపూరితమైనటువంటి విశృంఖలత్వంతో కూడుకున్నటువంటి ఈ దుర్మార్గపూరితమైన అప్రజాస్వామిక రాజకీయ కిరాతకం ఏదైతే ఉందో ఇది అరికట్టబడాలి ఎట్టి పరిస్థితులలో ఇవన్నీ కూడా నేను న్యాయమూర్తులకు పంపించిన నేను మళ్ళొక్కసారి మరి కోరుకుంటా ఉన్నా దయచేసి ఇటువంటి దుర్మార్గాన్ని ఉపేక్షించడం అనేది ఏ రకంగా కూడా ఎవరికి కూడా దేశం యొక్క ఉనికికి కూడా మంచిది కాదు ఇంత నిస్సిగ్గుగా ఇంత ఓపెన్గా చెప్తారంటే ఇఫ్ ఇట్ ఈస్ సిట్టింగ్ ఎమ్మెల్యే బీజేపీ ఈజ్ రెడీ టు ఇన్వెస్ట్ ఎనీథింగ్ వీఆర్ రెడీ టు గివ్ యూ 100 crores ఇంత ఓపెన్గా గతంలో ఇచ్చినాం అట్లే ఇది మేము రోజు మాకు నిత్యకృత్యమే మిగతా ఏం రాకుండా మేము చూసుకుంటాం సెక్యూరిటీ కూడా మేము ప్రొవైడ్ చేస్తామని చెప్తారండి మీకు ఏ కేటగిరీ సెక్యూరిటీ ఇస్తాం కూడా చెప్తారు మీకు ఈడీ రాదు మీ మీదకి ఇన్కమ్ ట్యాక్స్ రాదు మీ సెక్యూరిటీ కూడా మాదే బాధ్యత స్టేట్ సెక్యూరిటీ కాదు సెంట్రల్ సెక్యూరిటీ ఇస్తాం అది కూడా వై కేటగిరీ ఇస్తాం ఈ కేటగిరీ చెప్తానికి వీడేవాడు నాకు అర్థం కాదు అంటే ఎంత రాజ్యాంగేతర శక్తులలో భారత